Hi friends, welcome to our Soumya channel. ఈ రోజు నేను లంచ్ కోసం ఏం చేశాను అన్నది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, నెక్స్ట్ నేను ఫస్ట్ నేను ఎగ్స్ ని బాగా బాయిల్ చేసుకొని కట్ చేసి ఈ విధంగా ఆయిల్ ఉప్పు కారం అన్ని వేసి నీట్ గా ఫ్రై చేసుకోబోతున్నాను. ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాకు యూస్ఫుల్ అవుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్ని. ఎగ్ని కంపల్సరీగా బాయిల్ చేసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. ఈ టైంలో మీరు కూడా అలాగే బాయిల్ చేసుకోండి. డైరెక్ట్గా బాయిల్ కాకుండా ఆమ్లెట్స్ అవి తినొద్దు, అది హెల్దీ కాదండి. ఇది హెల్దీ. ఇంకా ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాము. ఇప్పుడు కరోనా అందరినీ చాలా భయపెట్టేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం హెల్దీ డైట్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని మీరు ఎగ్ కానీ చేసుకున్నట్లయితే కంపల్సరీ బాయిల్ చేయండి. ఒకవేళ మీరు నాన్ వెజ్ కానీ తిన్నట్లయినా కూడా బాగా బాయిల్ చేసి దాన్ని మాత్రమే తీసుకోండి. బాయిల్ చేసి ఫ్రై చేసి తినండి. బాయిల్ చేయకుండా తినడం అన్నది మంచిది కాదు. నెక్స్ట్ మేమైతే నాన్ వెజ్ ఏమీ తినటం లేదు. చూడండి, ఈరోజు నేను తోటకూరని చేసుకున్నాను. తోటకూరలో నేను ఈ విధంగా వెల్లుల్లిపాయల్ని తొక్క తీసి కట్ చేసి వేసుకున్నాను. డైరెక్ట్గా తొక్క తీయకుండా జస్ట్ కట్ వేస్తే ఎవరు తినట్లేదు, పక్కన పడేస్తున్నారు. సో ఈ విధంగా చేసుకొని తింటే బెటర్. ఇలా కట్ చేసి తింటే అందరూ తింటారు కదా అని ఈ విధంగా చేస్తున్నాను. నా ఎగ్స్ ఫ్రై అవుతున్నాయండి. జస్ట్ జాగ్రత్తగా లోపల వైట్ అన్నది బయట పడిపోకుండా నీట్గా నేను టర్న్ చేస్తున్నాను. మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్ కోసం? ఈరోజు వెడ్నెస్డే కదా, మీరేం చేసుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎగ్స్ రోస్ట్ అవుతున్నాయండి. ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఎగ్ కర్రీ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే జస్ట్ ఇలా ఫ్రై చేసి ఇచ్చేయండి. పిల్లలు, మీ హస్బెండ్ అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఆల్రెడీ తోటకూర ప్రిపేర్ చేశాను కాబట్టి జస్ట్ ఈ విధంగా ఫ్రై చేసేస్తున్నాను. ఇఫ్ నేను వేరొక కర్రీ చేయనట్లయితే నేను గ్రేవీతో చాలా నీట్ గా ఎగ్ కర్రీ చేసుకునేదాన్ని. నెక్స్ట్ దీంతో పాటు మార్నింగ్ మా బాబుకి పప్పు చేశానండి, అది కూడా కలిపి మేము లంచ్ కి తింటామండి. కంపల్సరీ మేము ప్రతిరోజు చారు ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేస్తాము. చారు డైజెషన్ కోసం చారు యూజ్ అవుతుంది. సో రసం, చారు అంటే రసం, అది యూజ్ అవుతుంది. సో అందుకని మేము ప్రతిరోజు చారు తింటాము. అందులో బాగా వాము వేసుకొని తినండి మీరు కూడా. మేము కూడా వాము, జీలకర్ర బాగా వేసుకుంటాము. వేసుకొని కర్రీస్లో జీలకర్ర బాగా ఎక్కువ వేసుకొని తింటే మనకి డైజెషన్ వైజ్ చాలా మంచిది. సో నేను అలా చేస్తాను. నెక్స్ట్ మీరేంటి లంచ్ కోసం ప్రిపేర్ చేశారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. గోల్డ్ కలర్లో చాలా టేస్టీగా రెడీ అవుతుంది నా ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై. ఇంకా ఇప్పుడైతే చాలా మంది అంటున్నారు మేడ్ లేకపోవడం చాలా చాలా ఇబ్బంది అవుతుంది. మా మమ్మీ కూడా చెప్పింది పని ఆవిడ రావట్లేదు. సో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాను అని. నేనైతే ఏమి ఇబ్బంది పడట్లేదండి, ఎందుకంటే నా దగ్గర డిష్ వాషర్ ఉంది. సో చాలామంది ఫీల్ అవుతున్నారు మా దగ్గర డిష్ వాషర్ లేదు, సో అందుకే ఇబ్బంది పడుతున్నాం, మేడ్ ఉంది కదా అని తీసుకోలేదని. సో ఇప్పుడు మాత్రం తీసుకోండి, డిష్ వాషర్ తీసుకోండి, చాలా యూస్ఫుల్ అండి. నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను నా డిష్ వాషర్ ఎలా ఉందో. ఇంకా నా ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. మంచి కలర్ఫుల్గా వస్తుందండి. సో మీరు జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా? నేనైతే మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి రాగానే మాస్క్ అనేది
బాత్రూమ్ లో పడేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే బట్టలన్నీ హ్యాంగర్ కి ఒక సైడ్ కి పెట్టేస్తున్నారు, లేదంటే వాషింగ్ మిషన్ లో పడేస్తున్నారు. ఏమి ముట్టుకోకుండా కాళ్ళు చేతులు అన్ని కడుక్కొని అప్పుడే మా ఇంట్లో వస్తువులనైనా దేన్నైనా ముట్టుకుంటున్నారు. ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకుంటున్నారు. నేనైతే అన్ని పర్ఫెక్ట్ గా పాటిస్తున్నాము, గవర్నమెంట్ చెప్పిన అన్ని పద్ధతుల్ని మేము పర్ఫెక్ట్ గా పాటిస్తున్నాము. నెక్స్ట్ నా ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను రైస్ లో ప్లేట్ లో రైస్